మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము విలాప వాక్యములు 3:22. ఆనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానం మన కొరకు మన ప్రభువారు బహుగా ఆశీర్వదించును గాక. అనుదినము నూతనముగా ఆయనకు, ఆయన అన్న మాటకి ఇక్కడ అర్థం ఏమిటంటే మన దేవుడు, మనం ప్రేమించినటువంటి దేవుడు. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే మనలను మిన్నగా ప్రేమించినటువంటి దేవుడు. ఆయనకు మన ఎడల అనుదినము నూతనముగా వాత్సల్యత కలుగుచున్నది. అంటే నిన్నటి దినము కంటే ఈరోజు అధికముగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్న మన యందు ఆయన చూపిన కృప కంటే అధికమైన కృప ఈరోజు మన యందు ఆయన కనపరచుచు. నిన్న ఆయన మన ఎందో చూపించిన కనికరమ కంటే మరి శ్రేష్టమైన కనికరమును ఈరోజు మన ఎందో ఆయన చూపించుచున్నారు. నూతనముగా ఎవ్రీడే, ప్రతిరోజు ఆయన ప్రేమ మన ఎందో అధికమగుచున్నది, ఆయన వాత్సల్యత మన ఎందో అధికమగుచున్నది. ఇందును బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం? మన ప్రభువారు మనను ఎంతగా ప్రేమిస్తున్నారు, మన ప్రభువారికి మన ఎంత శ్రద్ధ ఉందో, మన ఎందు ఎంత ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారో ఇందు మూలంగా మనం తెలుసుకుంటున్నాం కాదు. చాలాసార్లు ఈ దయనొందిన ఈ జీవితంలో ప్రార్థించటం, వాక్యం చదవటం, మందిరానికి వెళ్ళటం మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని ఆలోచనలు మనకు ఉండవు, కొన్నిసార్లు దేవుని వాక్యం గురించినటువంటి ఆ చింతన మనకు ఉండదు. కానీ మన ప్రభువారు నిత్యము మన గురించి ఆలోచిస్తారు, నిత్యము మనకు ఆయన అనుగ్రహమును చూపించాలని ఆశపడతారు, నిత్యము ఆయన వాత్సల్యతను మన ఎందు వ్యక్తం చేయటానికి ఇష్టపడుతున్నారని ఇందు మూలంగా మనం తెలుసుకుని నీపై నాపై మన ప్రభుకు ఎంత ప్రేమో, ఎంత కనికరమో, ఎంత వాత్సల్యతో మనం తెలుసుకుని మనం ప్రభుని స్తుతించినప్పుడు అనేక శ్రేష్టమైన ఆశీర్వాదములను మన ప్రభువారు మనకి సమృద్ధిగా ఇస్తారు. ఎట్టి సమృద్ధిని ఆశీర్వాదములు? మనకు, మన కుటుంబాలకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభా, మా యందు మీరు కలిగి ఉన్న అత్యున్నతమైన శ్రద్ధను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న వారందరినీ కూడా మీరు దృష్టి పెట్టండి, మీ వాత్సల్యతను అనుగ్రహించి, మీ కనికరము అనుగ్రహించి, మీ కృపలో ప్రతి వారిని ఆశీర్వదించండి. క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.